ముగ్గురు పిల్లలు ఇవ్వాలి అన్నది లైక్ ఎన్ని రోజులు ఉండాలి ఇట్లా మేజర్ ఇష్యూస్ అది కాదమ్మా నువ్వు ఒక్కరి ఇష్యూ కాదు నేను మాట్లాడేది ఇలా చచ్చిపోయినావు కాబట్టి ఒక్క నిమిషం ఆయన ఇద్దరు చచ్చిపోయారు కాబట్టి ఇలా వచ్చినాం మరి ఇలా బతికుండి ఈ అవస్థలు ఉన్న ఎంతమందిన అసలు ప్రభుత్వానికి బుద్ధి ఉందా చాలా కేసీఆర్ ఉన్న రోజులు బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఉండే కనీసం ఇప్పుడు అబ్బాయి చెప్పాడు వారానికి 5-6 వేల పగారు వస్తుండే అంతో ఇంతో ఏమైనా ఖర్చులు గిచ్చులు ఉన్నా కూడా నెలకు ఒక 20 వేలు మిగులుతుంటుంది ఇవాళ ఏంది పరిస్థితి అప్పలపాలైపోయి ఉన్న బండ్లు అమ్ముకొని అక్కడికి ఇల్లు సాంచులు అమ్ముకొని ఇక్కడ పరిస్థితి వచ్చిందంటే మరి ఇంతకు ముందు వచ్చిన అధికారులు అడగద్దా మీరు విజ్ఞానం ఉందా మీకు అని అనద్దా నేను ఏమంటున్నా లిచ్చి పెట్టినా కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది జులు అంటే మేమున్నాం కొట్లాడుతుంది మేము ఎట్లా కొట్లాడతాం మీకు అందరం ఎందుకు రమణ సార్ వచ్చిండు ఈశ్వర్ సార్ వచ్చిండు మాజీ మంత్రులం మేము రవిశంకర్ సార్ మాజీ ఎమ్మెల్యే అందరు వచ్చిండు ఇప్పుడు నేను ఇక్కడ 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాను తెలుసు కాబట్టి ఇప్పుడు పిల్లలు ముగ్గురు నేను ఒక నా తరఫున మా పార్టీ తరఫున వాళ్ళు ఒక్కొక్క బాబు ఒక్కొక్క అమ్మాయి పేరు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు బాబులు అడుగుతారు వాళ్ళని చదివిపిస్తారా తీసుకుపోతారా చూడప్పుడు ఏంటి ఉన్నారు నేనేం చేస్తానంటే ముగ్గురు పేరు మీద వాళ్ళ చదువులకు 2 లక్షలు నేను మా పార్టీ నుంచి నేను డిపాజిట్ చేస్తాను నేను రేపే మీకు కాయిదాలు పంపిస్తా డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ ముగ్గురికి చేస్తా మీకు కూడా ఖర్చుల బంధం అది వేరే చేస్తాను ఇంకా పిల్లలు కూడా ఇక్కడ ఉంటారు ప్లస్ ప్రభుత్వం నుంచి రావాల్సింది ఉంటుంది మనం వాళ్ళిద్దరు అమ్మాయి కూడా రిజిస్టర్ అయిందా వర్కర్లు మరి ఇప్పుడు వాడు ఒకటే చెక్ ఇచ్చిండు వాడు వచ్చి ఒకటే ఇట్టి అడగరా సరే సరే ఆ డీడీ కలిపి ధైర్యంగా ఉండాలి బిడ్డ నువ్వు పెద్ద అమ్మాయి నువ్వు అమ్మా ఏం పేరు జీవితంలో ఇంతకంటే పెద్ద కష్టం ఎవరికి రాదు మీకు వచ్చిన కష్టం కంటే పెద్ద కష్టం ఎవరికి రాదు నేను మిమ్మల్ని ముగ్గురిని కోరేది ఏంటంటే మీ అమ్మ నాయన చేసింది తప్పు ఎప్పుడైనా జీవితంలో కష్టాలు వస్తే పారిపోదు భయపడదు చాలా తప్పు చేసేరు వాళ్ళు మీ ముగ్గురిని ఆలోచించకుండా ఈ కృషి పెట్టుకోవడం చాలా తప్పు కానీ మీరు అట్లా అధైర్యపడదు మీరు అధైర్యపడదు ఏమనేసి హలో నమస్కారం అమ్మా ఈరోజు ఇక్కడ ఇద్దరు ఒక కపుల్ సూసైడ్ చేసుకున్నారు కదా ఆత్మహత్య చేసుకున్నారు కదా నిన్న ఏది మరి వారికి ఏమి ఇచ్చారు గవర్నమెంట్ నుంచి మీరు గవర్నమెంట్ నుంచి ఎందుకు కవర్ కాలేదు కట్టినట్టు కదా థ్రిఫ్ట్ కూడా కట్టినట్టు కదా వెరిఫై చేసినా థ్రిఫ్ట్ లో కవర్ కాలేదు ఇద్దరు కవర్ కాలేదు అంటే కవర్ కాబట్టి గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది ఏం చేయరా ఏం చేయరా అంటున్నా ఏం చేయరాదా అంటున్నా ప్రత్యేకంగా ఏం చేస్తారా ఇక్కడ కూడా సార్ ఓకే ఒక పని నా తుమ్మలా నా ఫోన్ చేస్తారు మీకు నేను ప్రత్యేకంగా మీ ముగ్గురు చేస్తాను కానీ మీరు ముగ్గురు అదే పడద్దు చదువు ఆపదు మొదటి పాయింట్ ఏంటంటే చదువు ఆపదు నాన్నమ్మన అమ్మమ్మన అమ్మమ్మ కాడనే ఉండు అని ఉంటా అంటే ఇల్లు మీదే కదా అమ్మమ్మ కాడనే ఉండి అధైర్యపడకుని మీ చదువు మాత్రం ఇష్టపెట్టదు మీరు 7th అబిట మీరు ఎట్టి పరిస్థితులు చదువు పని చేయకొని మొత్తం ఎంత దాకా మీరు చదువుతారు డాక్టర్ చదువుతారా ఇంజనీర్ చదువుతారా నేను చదివిస్తా మీరు ముగ్గురికి మీ ముగ్గురికి ఒక్క మాట మీ ముగ్గురు నేను పిల్లల గురించి చెప్తాను ఇక తర్వాత మిగతా పనుల తర్వాత కానీ ఆ పిల్లలకు అదే ధైర్యం నింపురి 1 మీ చదువుకు అయ్యే ఖర్చులు మీరు డాక్టర్ చదువుతారా ముగ్గురు చెప్తున్నాను ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు చదువు మీరు ఎంత దూరం చదువుతారో అంత దూరం నేను చదివిస్తాను ఇప్పుడు నేను చెప్పే ఒక 2-2 లక్షలేమో మీ పేరు మీద ఫిక్స్ చేస్తా తర్వాత మీ ఖర్చు మొత్తం చదువులని నేను చూసుకుంటాను అర్థమైందా ఇక మిగతా విషయాలు నేను అధికారులతో ఆ మంత్రితో మాట్లాడతాను ఎందుకంటే మిమ్మల్ని మీకు ఇక్కడ ఇల్లు కూడా నడవాలి మళ్ళీ మీ అమ్మమ్మ కూడా నడపాలి కాబట్టి అంతా మాట్లాడతాం మీ కుటుంబానికి కూడా అమ్మా ఎంత ఉంది ఎలా ఉంది ప్రైవేట్ వాడు ప్రైవేట్ వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్.